అగ్నిరాజ్యం అమెరికా చైనాల మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. దక్షిణ చైనా సముద్ర జలాల్లో అమెరికా జోక్యాన్ని నిరసిస్తూ చైనా తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. మరోవైపు అమెరికా వన్ చైనా పాలసీకి మద్దతు తెలుపుతూనే తైవాన్ కు ఆయుధ సామాగ్రి అమ్మకంపై కూడా చైనా గుర్రుగా ఉంటోంది. మరోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చైనా రష్యాకు పరోక్ష మద్దతు ఇవ్వడంపై తీవ్ర చర్యలుంటాయని అమెరికా హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తైవాన్ కు అమెరికా బాహటంగానే మద్దతును పలుకుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా తైవాన్ కు మద్దతు ఇవ్వడంపై చైనా తీవ్రంగా మండిపడుతోంది. అలాంటి చర్యలు ఉపసంహరించుకోకపోతే అమెరికా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చైనా స్పష్టం చేసింది. నిప్పుతో చెలగాట మాడొద్దంటూ బైడెన్ కు వార్నింగ్ ఇచ్చింది. దీనిపై అమెరికా కూడా అంతే ఘాటుగా స్పందించింది. వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేసింది. చైనాతో అమీతూమి తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ బైడెన్ సర్కార్ సవాల్ విసిరింది. ఈ పరిణామాలతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటనకు పూనుకోవడాన్ని చైనా తప్పుపడుతోంది. నాన్సీ పెలోసీ తైవాన్లో పర్యటించాల్సి వస్తే అమెరికా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జావో లీజియన్ హెచ్చరించారు. తైవాన్ను సందర్శించాలనుకోవడం ఆ దేశ అంతర్గత విషయం కాదని, అది చైనాకు సంబంధించిందని అన్నారు. ఇదే అంశంపై అమెరికా చైనా అధ్యక్షులు జో బైడెన్, జిన్పింగ్ సైతం సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ఇరు దేశాది నేతల మధ్య ఫోన్ సంభాషణ సాగింది. జో బైడెన్ జిన్పింగ్ తో ఫోన్లో మాట్లాడారు. ఈ ఫోన్ సంభాషణ దాదాపుగా 3 గంటల పాటు కొనసాగింది. ఈ ఫోన్ సంభాషణలో వారిద్దరి మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. తన అధికారిక కార్యాలయం నుంచి ముందుగా జో బైడెన్ జిన్పింగ్ కు ఫోన్ చేశారు. ఆ సమయంలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్, డిప్యూటీ అడ్వైజర్ జోన్ ఫైనర్, విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, ఇండో పసిఫిక్ కోఆర్డినేటర్ కరెక్ట్ క్యాంపబెల్, సీనియర్ డైరెక్టర్ లారా రోసన్ బెర్గర్ ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఫోన్ సంభాషణకు సంబంధించిన వివరాలను వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కెరెంజీ పేరే వెల్లడించారు. తైవాన్ వివాదం మీద ఇరు దేశాల నేతల మధ్య సంభాషణ సాగినట్లుగా వివరించారు. హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ ఆగస్టులో తైవాన్లో పర్యటించాల్సి ఉందని, దీనిపై చైనా ఇదివరకే అభ్యంతరం తెలిపిందని గుర్తు చేశారు. తైవాన్ విషయంలో తలదూర్చి నిప్పుతో చెలగాట మాడొద్దని జిన్పింగ్ నేరుగా జో బైడెన్ ను హెచ్చరించారు. వన్ చైనా పాలసీలో తైవాన్ భాగమని, దాన్ని అమెరికా మార్చలేదని తేల్చి చెప్పారు. తమ దేశ విధానాల్లో జోక్యం కల్పించుకోవద్దని అన్నారు. తైవాన్లో శాంతియుత వాతావరణం ధ్వంసం చేసే ప్రయత్నాలను తాము అంగీకరించబోమని జిన్పింగ్ తేల్చి చెప్పారు. తైవాన్ విషయంలో జోక్యం చేసుకునే దేశాలు తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. దీనిపై బైడెన్ బదిలిస్తూ తైవాన్ ను స్వతంత్ర దేశంగా భావిస్తున్నట్లు చెప్పగా దీన్ని జిన్పింగ్ తోసిపుచ్చారు. బయటి శక్తులు తైవాన్ ను స్వతంత్ర దేశంగా గుర్తించడాన్ని తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఇదే వివాదం మీద ముఖాముఖి సమావేశమవుదామని జో బైడెన్ ప్రతిపాదించగా జిన్పింగ్ దానికి అంగీకరించారు. అయితే వీరిద్దరి మధ్య భేటీ ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనేది నిర్ధారించాల్సి ఉందని జిన్ పేరే తెలిపారు. ఓవైపు అమెరికా చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్న వేళ దక్షిణ చైనా సముద్రంలో తైవాన్ భారీ యుద్ధ విన్యాసాలు చేపట్టింది. వారం రోజుల పాటు ఇవి జరగనున్నట్లుగా తెలుస్తోంది. శత్రుదేశం తైవాన్ రాజధాని తైపేకు వచ్చే జలమార్గాన్ని స్వాధీనం చేసుకుంటే ఏం చేయాలనే అంశంపై యుద్ధ విన్యాసాలు జరిగినట్లుగా సమాచారం. ఈ క్రమంలో శత్రుసేనలు సముద్ర వాయు మార్గాల్లో తంసూ నదిపై పట్టు సాధిస్తే తీసుకోవాల్సిన చర్యలపై తైవాన్ సేనలు కసరత్తు చేశాయి. అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటించనున్న నేపథ్యంలో హాన్ కుయాంగ్ పేరిట నిర్వహించే ఈ యుద్ధ విన్యాసాలకు ప్రాధాన్యత ఏర్పడింది.